साक्षीएडुकेशन.कॉम को स्वागतम। ना पेरु विजयेंदर रेड्डी, करंट अफेयर्स अंड इंटरनेशनल रिलेशन्स फैकल्टी। नेनु गत 15 संवत्सरालुगा अनेक कोचिंग सेंटर्लो सिविल्स मोदलुकोनि ग्रूप्स एसई अनेक पोटी परीक्षलकु बैंकिंग स्टाफ सेलेक्शन कमीशन अनेक पोटी परीक्षलकु नेनु कोचिंग इस्तुन्नानु। अंते काकुंडा विजयंदर अकाडमी इन्स्टिट्यूट्लो करंट अफेयर्स कोसम एक्सक्लूजिव अनेक बैचेस रन चेस्तुन्नानु। ई रोजु जनवरी 16 नुंची 31 वरकु अंटे ई एडादी जनवरी 16 नुंची 31 वरकु जरिगिन कोन्नि मुख्यमैन जातीय अंशालनु प्रस्तुतं तेलुसुकुंदां। नेनु केवलं मुख्यमैन अति मुख्यमैन पाइंट्स अति मुख्यमैन अंशालनु फोकस चेस्तू चेप्तुन्नानु। इवि రాబోయే అన్ని పోటీ పరీక్షలకు వచ్చే ఏడాది ఈ ఏడాది మొత్తం రాబోయే అన్ని పోటీ పరీక్షలకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది। ఈ ఫస్ట్ మనం జాతీయ అంశాలను నేషనల్ ఇష్యూస్ను చూద్దాం। అందులో మొదటిదిగా K4 క్షిపణిని మన దేశం ప్రయోగించింది। వాట్ ఈస్ దిస్ K4 మిసైల్? ఇది జలంతర్గాముల నుంచి అంటే సబ్మెరీన్స్ నుంచి ప్రయోగించే ఈ K4 బ్యాలిస్టిక్ క్షిపణిని जनवरी 19వ తేదీన విశాఖపట్నం తీరం సమీపం నుండి మన DRDO శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు। ఈ K4 క్షిపణి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను అంటే లక్ష్యాన్ని విజయవంతంగా ధ్వంసం చేసింది। K4 బ్యాలిస్టిక్ క్షిపణి 2500 కిలోల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న క్షిపణి। అంటే ఇట్ కెన్ క్యారీ న్యూక్లియర్ వార్ హెడ్స్ విచ్ ఆర్ వేయింగ్ 2500 kg। సో మీకు ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అంటే సింపుల్గా K4 క్షిపణి K4 అనేది ఏమిటి అని కూడా అడగడానికి అవకాశం ఉంది। K4 అనేది జలంతర్గాముల నుంచి ప్రయోగించే ఒక బ్యాలిస్టిక్ క్షిపణి। సో అది రీసెంట్గా ఎక్కడి నుంచి ప్రయోగించారు అని అడిగితే విశాఖపట్నం సమీపం నుంచి విశాఖపట్నం తీర ప్రాంతం నుండి పరీక్షించాము లేదా ప్రయోగించాము। దీని DRDO శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు। DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్। ఇంకొక విషయం దీనికి సంబంధించింది మరో విషయం చెప్తాను। DRDO ప్రస్తుత చైర్మన్ జి సతీష్ రెడ్డి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రస్తుత చైర్మన్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన జి సతీష్ రెడ్డి। ఇది K4 క్షిపణికి సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం। ఆ తర్వాత మనం మరొక ముఖ్యమైన అంశానికి వెళ్దాం। అది పరీక్షాపే చర్చ। ఇది పరీక్షల సీజన్ అతి త్వరలో రాబోతోంది। అందుకని విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండాలని చెప్పి మన ప్రధానమంత్రి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు। మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో జనవరి 20వ తేదీన ఈ పరీక్షాపే చర్చ అనే కార్యక్రమం నిర్వహించి దాంట్లో ఆయన ప్రసంగించారు। ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మందికి లేదా 2000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలి అనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ అనేక ఉదాహరణలు ఇస్తూ విద్యార్థులను ఉత్తేజపరిచారు। ఈ సందర్భంగా ప్రసంగిస్తూ మన ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతేకాని ఈ పరీక్షలే జీవితం కాదు అనే ఒక ముఖ్యమైన అంశాన్ని విద్యార్థులకు బోధించారు। ఈ పరీక్షలనే జీవితంగా భావించడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారని, అలా భావించొద్దని మన ప్రధాని ఈ సందర్భంగా వారికి ఉద్బోధించారు। అంతేకాకుండా టెక్నాలజీ గురించి కూడా మన ప్రధాని మాట్లాడారు। ఆయన విద్యార్థులను టెక్నాలజీ లేదా సాంకేతికతకు బానిస కారాదని, మన చేతిలో సాంకేతికత లేదా టెక్నాలజీ ఉండాలి, అంతే తప్ప మనం టెక్నాలజీకి బానిసలు కావద్దు అని ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి మన ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా చెప్పారు। ఈ పరీక్షాపే చర్చ కార్యక్రమ సందర్భంగానే నిజ జీవితం నుండి అనేక ఉదాహరణలను విద్యార్థులకు మన ప్రధాని చెప్పారు। ముఖ్యంగా క్రికెట్ నుంచి ఒక 2 అంశాలను తీసుకొని చెప్పారు। అందులో ఒకటి 2001లో ఆస్ట్రేలియాపై భారత క్రికెట్ జట్టు ఫాలో ఆన్ ఆడుతూ ఆ టెస్ట్ మ్యాచ్ను గెలిచింది। అందులో వివిఎస్ లక్ష్మన్, రాహుల్ ద్రావిడ్ల యొక్క అతి గొప్ప భాగస్వామ్యం గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా విద్యార్థులకు చెప్పాడు. అంతే కాకుండా వెస్ట్ ఇండీస్ తో జరిగిన ఒక మ్యాచ్ లో గాయానికి లోనై కూడా భారత బ్యాట్స్మెన్ లెగ్ స్పిన్నర్ బ్యాట్స్మెన్ అయిన అనిల్ కుంబ్లే విపరీతమైన గాయానికి లోనై కూడా పట్టుదలతో తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు లేదా తన ఆటను కొనసాగించాడు. ఈ రాహుల్ ద్రావిడ్ వివిఎస్ లక్ష్మన్ల ఇన్నింగ్స్ మరియు అనిల్ కుంబ్లేల పోరాట పటిమల గురించి ప్రధాని విద్యార్థులకు చెప్తూ ప్రతి ఒక్కరూ అలాంటి దృఢ సంకల్పం కలిగి ఉండాలని, ఒత్తిడిని దూరం చేయాలని చెప్పి వారికి మార్గనిర్దేశనం చేశాడు. ఇది పరీక్షా పే చర్చ కార్యక్రమం న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జనవరి 20వ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడిని దూరం చేయడానికి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన కార్యక్రమం. ఆ తర్వాత మనం ఇస్రో గురించి చర్చించుకుందాం. అంతరిక్షంలోకి హ్యూమనాయిడ్ రోబోను పంపిస్తామని చెప్పి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ కే శివన్ ప్రకటించారు. మన ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లేదా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 2021 డిసెంబర్లో అంటే వచ్చే ఏడాది డిసెంబర్లో మానవ సహిత అంతరిక్ష యాత్రను అంటే గగన్యాన్ ప్రాజెక్టును నిర్వహిస్తుందని చెప్పి కే శివన్ చెప్పారు. అందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో మానవరహిత మిషన్ను చేపడతామని చెప్పి ఇస్రో ప్రకటించింది. అంటే వచ్చే ఏడాది 2021 డిసెంబర్లో ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టును చేపడుతుంది. అది మానవ సహిత ప్రాజెక్టు. ఇప్పుడు దానిలో సన్నాహకంగా భాగంగానే ఈ ఏడాది డిసెంబర్లో ఒక మానవ రహిత మిషన్ను ఈ ఏడాది డిసెంబర్లో చేపడతామని ఇస్రో ప్రకటించింది. ఈ మానవరహిత మిషన్లో భాగంగానే వ్యోమ మిత్రా అనే హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపిస్తారు. సో మీకు ప్రశ్నలు, ఈ వ్యోమ మిత్ర అనేది ఏమిటి అని అడగవచ్చు. వ్యోమ మిత్ర అనేది ఒక హ్యూమనాయిడ్ రోబో ఈ ఏడాది డిసెంబర్లో మానవరహిత మిషన్లో భాగంగా దీన్ని రోదసి లేదా అంతరిక్షంలోకి ఇస్రో పంపిస్తుంది. ఈ వ్యోమ మిత్ర అనే ఈ రోబో అంతరిక్షంలో వ్యోమగాములతో స్నేహితురాలిగా ఉంటుంది. ఇది హిందీ, ఆంగ్ల భాషల్లో మాట్లాడుతుంది. అంతేకాకుండా వ్యోమగాములను గుర్తించుతుంది మరియు వారితో మాట్లాడుతుంది కూడా. దీని పేరు వ్యోమ మిత్ర. ఇది హ్యూమనాయిడ్ రోబో. ఆ తర్వాత జాతీయ అంశాల్లో మరొక ముఖ్యమైనది 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా మనం జరుపుకున్నాం. దానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను. మన దేశం యొక్క 71వ గణతంత్ర వేడుకలు అంటే 71st రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ దేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 26వ తేదీన ఘనంగా జరిగాయి. ఈ 71వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తి బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడైన జైర్ బోల్సనారో is the president of Brazil who was the chief guest for the 71st Republic Day parade. So ఇది చాలా ముఖ్యమైనదండి. అనేక పరీక్షల్లో మనం గమనిస్తే రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తి ఎవరని అడుగుతారు. ఈసారి బ్రెజిల్ అధ్యక్షుడైన ప్రస్తుత అధ్యక్షుడైన జైర్ బోల్సనారో మన 71వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఒక బ్రెజిల్ అధినేత మన దేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావడం ఇది మూడవసారి. అంటే జైర్ బోల్సనారో ఫస్ట్ బ్రెజిల్ ప్రెసిడెంట్ కాదండి, ఈయన మూడవ బ్రెజిల్ ప్రెసిడెంట్ మన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు. ఈ 71వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని రాజ్పథ్లో జరిగాయి. ఈ రాజ్పథ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనేక రాష్ట్రాలు తమ శకటాలను ప్రదర్శించాయి. అందులో మనం మన తెలుగు రాష్ట్రాల గురించి తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమల బ్రహ్మోత్సవ శకటం, తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ శకటాలను ప్రదర్శించాయి. ఈ శకటాలే కాకుండా ఫస్ట్ టైం మన డిఫెన్స్కి సంబంధించిన మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన అత్యంత అధునాతనమైన పరికరాలను లేదా క్షిపణులను మొట్టమొదటిసారిగా కొన్నిటిని ప్రదర్శించాము. వాటి పేర్లు చెప్తాను. అందులో ఒకటి ఏసాట్, యాంటీ శాటిలైట్ మిసైల్. సో ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏసాట్ను, ధనుష్ అనే శతగ్ని వ్యవస్థను, అపాచి యుద్ధ హెలికాప్టర్ను, చినూక్ రవాణా హెలికాప్టర్లను మొట్టమొదటిసారిగా ఈ గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు. సో అపాచి అనేది ఏంటంటే ఒక యుద్ధ హెలికాప్టర్, చినూక్ కూడా ఒక హెలికాప్టర్, రవాణా హెలికాప్టర్, ధనుష్ అనేది ఒక శతగ్ని వ్యవస్థ. అంతేకాకుండా ఏసాట్ అంటే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏసాట్, వీటన్నిటినీ కూడా మనం ఈ 71వ గణతంత్ర వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలో మన దేశం ప్రదర్శించింది. ఈ వేడుకల్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మొత్తం పురుష జవాన్లతో కూడుకున్న ఒక సైనిక బృందానికి ఒక మహిళా కమాండర్ నేతృత్వం వహించడం అనేది చాలా విశేషం. ఇది మొట్టమొదటిసారి జరిగింది. ఆ మహిళా కమాండర్ పేరు తానియా షర్గిల్. ఆ మహిళా కమాండర్ పేరు కెప్టెన్ తానియా షర్గిల్. సో ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం అండి. మనకు రేపు రాబోతున్న పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉంది. మొత్తం పురుష జవాన్లతో కూడిన ఒక సైనిక బృందానికి మహిళా కమాండర్ కెప్టెన్ తానియా షర్గిల్ నేతృత్వం వహించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇవన్నీ కూడా మన రిపబ్లిక్ డేకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో మనకి ఇందులోంచి ముఖ్యమైన ప్రశ్నలు: 71వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథి ఏ దేశ అధ్యక్షుడు లేదా ఆయన పేరు? బ్రెజిల్ అధ్యక్షుడైన జైర్ బోల్సనారో. తర్వాత నేను చెప్పిన విధంగా అనేక యుద్ధానికి సంబంధించిన లేదా మిలిటరీకి సంబంధించిన వాటిని ఫస్ట్ టైం మన వాళ్ళు ప్రదర్శించారు. అంతేకాకుండా తెలంగాణ నుంచి బతుకమ్మ శకటం, ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుమల బ్రహ్మోత్సవ శకటం, తర్వాత ఈ తానియా షర్గిల్ అనే మహిళా కమాండర్ పేరు, ఇవన్నీ కూడా మనకు పరీక్షకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశాలు. ఇవి జనవరి 16 నుంచి 31 వరకు గల ముఖ్యమైన జాతీయ అంశాలు. థ్యాంక్ యూ.